ఈ రోజు గజ్వేల్ మండల పరిషత్ సమావేశ మందిరంలో టీఎన్జీఓస్ గజ్వేల్ శాఖ యొక్క సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షుడు పరమేశ్వర్, అసోసియేషన్ అధ్యక్షుడు సురేందర్ రెడ్డి, సిద్దిపేట టీఎన్జీఓ శాఖ అధ్యక్షులు విశ్వారెడ్డి హాజరయ్యారు. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో గజ్వేల్ మూలుగు జాగల కార్యక్రమాన్ని ఎన్నుకోవటం జరిగింది. నూతనంగా ఎన్నుకోబడిన కార్యవర్గ శాఖ అధ్యక్షులుగా రాజుగారు, అసోసియేట్ ప్రెసిడెంట్ ప్రసాద్, సెక్రటరీ శ్రీధర్, కోశాధికారి రాజశేఖర్ రెడ్డిలను ఎన్నుకోవటం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, చేంజ్ యువర్ పక్షాన ఏదైనా సమస్య వచ్చినా అందరం కలిసికట్టుగా ఉండాలని, ఏ విషయంలోనైనా ఐక్యతగా ఉంటేనే పనులు చేసుకోవచ్చునని వారు అన్నారు. ఈ కార్యక్రమానికి గజ్వేల్, ములుగు, జగదేపూర్ సంఘం నాయకులు, సభ్యులు హాజరయ్యారు. ఎలక్షన్ సైకిల్ కూడా మూడు నెలలు జరిగాయి. మొన్నటికి మొన్న సెంట్రల్ యూనియన్ అన్నవారితో మాట్లాడడం, రాజేంద్ర అన్న కానీ తారంభాయి రెడ్డి గారితో మాట్లాడితే ఏమన్నారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్షన్స్ మీ ఎన్ని ఇరువులు అయితే ఉంటాయో ఇరువులు కానీ ఎలక్షన్ కండక్ట్ చేసుకొని దానికి సంబంధించిన లిస్ట్, మెంబర్షిప్ లిస్ట్ ఒక డిప్యూటెడ్ సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. తద్వారా సెంట్రల్ యూనియన్ కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులను అధిగమించాలంటే మీరు ఇమీడియట్ ఎలక్షన్ పెట్టుకోవాలనేది మనకి ఇప్పుడు